నాకు గనక, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బోధకుడు అనుకుంటాడట, నాకు గనక వాక్యం లేకపోయినా, బోధించే ఈ స్థితి లేకపోయినా, నేను ఏ రోజు ఈ బాధలకు చచ్చిపోదని అంటాడు ఏ బోధకుడే. మరి ఎందుకు బతుకున్నావయ్యా అంటే దేవుడు నా భుజాల మీద పెట్టిన బోధన భారం, అందుకే బతుకున్నావట. నిజమే, నాకు కూడా చాలాసార్లు అనిపించినాయి ఈ మాటలు. సుశాంత్ సింగ్ ఎలా చచ్చిపోయాడు, వాళ్ళ ప్రియురాల కోసం చచ్చిపోయాడేమో కానీ ఒక బోధకుడు ఎట్లా చచ్చిపోతాడు చెప్పనా? వాడుకున్న ఒత్తుళ్ళు, వాడుకున్న భారాలు, నిజంగా ఆ బాధ బాధతోనే చచ్చిపోయే ఆప్షన్ బైబిల్ ఇవ్వలేదు. కానీ నిజంగా ఒకవేళ ఆ సౌలభ్యం ఉండుంటే చాలామంది బోధకులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. నిజముగా బోధకుని జీవితంలో ఎన్నో జరుగుతాయి. దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, ఒక ఇమేజ్ మీరు చూడాలి. సువార్తకుని జీవితం ఎట్లా ఉంటుందో ఒక ఇమేజ్ మీరు చూస్తే నిజంగా ఇది పచ్చి పచ్చి నిజమైతే. నిజముగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే నేను చెప్తున్నాను, ఎగిరిగెంతయండి, ఆత్మతో ఆనందించండి. నేను ఆనందిస్తున్నా ఆల్రెడీ. ఏం జరుగుతుందో ఒకసారి అది చూడండి. సంఘ కాపరి యొక్క పరిస్థితులు, బోధకుని యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఇది నిజమే. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్తున్నాడు, నిరుత్సాహం. అప్పుడప్పుడు బోధకుని కనిపిస్తుంది, నెక్స్ట్ పాయింట్ మనకు కనబడుతుంది ఒత్తిడి. నిజమే. మరొక మాట చూడండి, గందరగోళం. అర్థం పడుతూ ఉండదు ఆ గోళకి. నిజమే. నెక్స్ట్ నమ్మక ద్రోహం. మీకు ఎవరో గుర్తు రావాలి ఇవన్నీ చెబుతుంటే, సెయింట్ పాల్ లైఫ్ హిస్టరీలో ఆయన చెప్పుకున్న టెస్టిమనీలో ఇవన్నీ మనకు కనబడతాయి. నీ నా లైఫ్లో కూడా ఇవన్నీ ఉంటే నేను చెప్తున్నాను, నన్ను దేవుడు పిలుచుకున్నాడని నమ్మే. మరొక మాట, ఆశాభంగము, అడ్డగింపు, గుండెకోత, ఒంటరితనం, మోసగించే స్నేహం, అవమానం, నిందలు, ఇన్ని కత్తులు దాడులు ఎనకున్న బోధకుడు నిలబడంటాడు, ఐఎమ్ హ్యాపీ, నేను చాలా బాగున్నా, నేను బాగున్నా, నేను చాలా ఆనందంగా ఉన్నా. నిలబడి మాట్లాడు ఒకే ఒక్క మాట, బోధకుడు వెనక ఎన్ని జరిగినా తను మాత్రం చెప్పేది ఏంటో చెప్పనా, నేను ఆనందంగా ఉన్నాను. నా లైఫ్లో జరుగుతాయండి, ఈ వారంలో, ఈ రెండు నెలల్లో నాకు జరిగిన ఒత్తిడి అంతే ఇంతక. ఎవడో ఫోన్ చేస్తాడు, నెంబర్ ఎలా సంపాదించారో నాకు తెలియదు. మా అమ్మని, మా ఇంట్లో ఉన్నవారిని, నా తండ్రిని, అందరినీ ఫేస్బుక్లో పెట్టాను. పచ్చిబూతులు మాట్లాడి, ఇష్టానుసారంగా గలిబిలి చేసేసి మాట్లాడేసి, నేను మాట్లాడింది కూడా రికార్డింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టి, చివరికి వాడు అనే మాట, రాజమండ్రిలో ఎక్కడుండో చెప్పరా, చంపేస్తాం వచ్చాను అని ఒకటి అన్నాను, చంపేసి వెళ్ళిపోన్నాను అంతే. ఇన్ని కత్తిపోట్లు భరించే కన్నా చచ్చిపోవడం చాలా చాలా మిన్న. చంపేసి వెళ్ళిపోన్నాను అంతే, నన్ను చంపండి. ఎందుకంటే ఈ భూమి మీద బతికే కన్నా చచ్చిపోవడం చాలా ఉత్తమం. ఈ లోకానికి మనం నచ్చం. వాళ్ళ మనం లేమని అవసరమైతే వాళ్ళ మనల్ని మార్చేయడానికి కూడా చూస్తారు. నన్ను సపోర్ట్ చేసుకోవడం చెప్పట్లా, నన్ను దేవుడు పిలుచుకునడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటున్నాను. ఈరోజు అడ్డగింపు, నమ్మక ద్రోహం, అన్నీ పౌలు గారు అన్నారు. ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, స్వజనుల వలన ఆపదలు, సహోదరుల వలన ఆపదలు, విశ్వాసులు కాని వారి వలన ఆపదలు, ఇబ్బందులు. చివరికి ఏం జరిగింది పౌలు గారంటే, అన్యాయముగా నేరారోపణలు. కానీ పౌలు అంటాడు, ఈ శరసాల్లో, ఈ శరసాల్లో కానీ, ఈ సంఖ్యలు కానీ, ఈ అధికారము కానీ, ఈ నమ్మక ద్రోహాలు కానీ సువార్త చేయకుండా నన్ను ఆపలేవు వాళ్ళు. నా ధైర్యం అదే. ఇందాక అన్న నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఆయన దైవ దావీదు గారు గూర్చి నిలబడి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట అన్నాడు, దావీదుకి అందరూ వ్యతిరేకులే. సొంత వారు కూడా ఆయనకి వ్యతిరేకులే. నిజమే. నాకు కూడా, మీకు కూడా నిజమైన బోధకుడికి ఎవరికైనా అందరూ